హాయ్ విబాస్ వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి దాదాపుగా నాలుగు సంవత్సరాలు కానీ ఇప్పటి వరకు ఆ ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి మనకు తెలియనిదేం కాదు వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు ఆ రాష్ట్రంలో కనుక ఈ యొక్క ఎంక్వైరీలు జరుగుతుంటే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశాలు లేవని అందుగురించే ఆ కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలి అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ క్రమంలోనే నాంపల్లికి అంటే తెలంగాణకి ఆ కేసును బదిలీ చేశారు ఈ క్రమంలో బదిలీ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అలాగే ఉంది సరే నిన్ననే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సిబిఐ నోటీసులు జారీ చేసింది పైగా ఆ నోటీసుల్లో పేర్కొన్నది ఏంటి అంటే మీరు ఇమీడియట్గా రేపు విచారానికి రావాల్సిందే హైదరాబాద్ సిబిఐ ఆఫీస్కి అని చెప్పేసి చెప్పారు ఈ క్రమంలో ఆయన తిరిగి ఒక లేఖ కూడా రాశారు ఏంటి అంటే మరి నేను ఒక ఎంపీని కదా ఇప్పటికిప్పుడంటే నాకు రావడానికి అవకాశం లేదు నేను కొన్ని కార్యక్రమాలు ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక ఐదు రోజుల సమయం ఇవ్వండి అని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొన్నారు మరి ఈ ఐదు రోజుల సమయం దేనికి ఆయన ఆ గడువు కోరింది దేనికి అనేది చాలా కీలకంగా మారిపోతుంది అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల కోసం తరచూ ఆయన వెళుతూ ఉన్నారా ఆ ప్రకారంగా వెళుతున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో నిజంగానే ఉన్నారా లేకపోతే ఈ ఐదు రోజుల సమయం దేనికోసం ఆయన అడిగినట్లు ఒకవేళ అసలు ఆ ఎంక్వైరీకి పిలిచినప్పుడు మరి ఏ విధంగా వాళ్ళు అడుగుతారో ఏంటో ఏమి సమాధానాలు చెప్పాలి అని చెప్పేసి మరి కొంతమంది శ్రేయభిలాషులతో చర్చించి అక్కడికి ఆ ఎంక్వైరీకి వెళ్ళబోతున్నారా అనేది చాలా కీలకం ఎందుకు అంటే ఈ విషయం పైన మరి అంత సామాన్యమైన విషయమేం కాదు ఇది సొంత మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు అంటే దానికి వెనకాల ఉన్న కారణాలు అదే పార్లమెంటరీ నియోజకవర్గానికి సీటుకు సంబంధించిన వ్యవహారం అని చెప్పేసి షర్మిలా గారు కూడా తన వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది మరి ఇప్పుడు అదే స్థానంలో అంటే ఏదైతే కడప ఎంపీగా కొనసాగుతున్న అవినాష్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆ ఎంపీ స్థానం గురించే ఈ హత్య జరిగింది అన్నట్లుగా మరి చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటే షర్మిళ గారు చెప్పిన దాన్ని బట్టి గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారు అయితే నేను నుంచుంటాను లేదా మీరు నుంచోవాలి అని చెప్పేసి షర్మిళ గారితో చెప్పినట్లుగా సమాచారం మరి క్రమంలో ఊహించని విధంగా వైఎస్ వివేక గారు హత్యకు గురవ్వటం మరి అదే ఎంపీ నియోజకవర్గం నుంచి అవినాష్ రెడ్డి గారిని మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబెడటం గెలిపించడం జరిగింది మరి క్రమంలో ఒక ఎంపీ సీట్ కోసమే ఈ హత్య జరిగిందా లేదా ఇంకేమైనా కోణాలు ఉన్నాయా అనేది కూడా ఈ యొక్క ఎంక్వైరీలో తేల్చవలసి ఉన్నది అయితే నాలుగు సంవత్సరాల నుంచి ఈ కేసు ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాలేదు అంటే మరి దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన స్వయాన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సోదరుడు పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయి మరి ఇటువంటి క్రమంలో సిబిఐ ఆఫీసర్లు ఎంక్వైరీలకు వచ్చినప్పుడు ఆ ఎంక్వైరీలు చేస్తున్న వాళ్ళను కూడా బెదిరిస్తున్నారు అంటే ఎవరికి సాధ్యం మనం నిజంగా మాట్లాడుకోవాల్సి వస్తే అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు పైగా ఆ కడప రాయలసీమలో వైఎస్ కుటుంబాన్ని ఎదిరించి మరీ బెదిరించే వాళ్ళు ఎవరుంటారు ఒకవేళ వైసీపీ నాయకులు కానీ లేదా వైసీపీ కార్యకర్తలు కానీ చెబుతున్నట్లుగా ఈ హత్యకి వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అనుకుందాం బయట వాళ్ళే చేయించారు బయట వాళ్ళు ఎంత డేర్ లేకపోతే వైఎస్ కుటుంబం పైన ఆ ప్రాంతానికి వచ్చి ఆయనను హత్య చేసి అంతటితో ఆగకుండా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే ఆ సిబిఐ ఆఫీసర్లను కూడా బెదిరిస్తున్నారు అంటే ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే పైగా అధికారంలో ఉన్నది ఎవరు సోయన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో సిబిఐ అధికారులను బెదిరించే యొక్క ధైర్యం ఎవరికి ఉంటుంది ఖచ్చితంగా బయట వాళ్ళైతే అంత సాహసం చేయరు చేసే ధైర్యానికి ఒడికట్టరు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే అది వాస్తవమే కదా జగన్ గారికి కావచ్చు వైఎస్ కుటుంబానికి కావచ్చు కడపలో కావచ్చు పులివెందుల్లో కావచ్చు వాళ్ళకి ఎంత హవా ఉన్నది ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అందుకనే కదా వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు నిలబడినా అక్కడ ఎంపీగా కావచ్చు ఎమ్మెల్యేగా కావచ్చు లక్షల ఓట్ల మెజారిటీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు దాదాపు ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అంటే అక్కడ ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబం అంటే అంత అభిమానంతో ఉంటారు మరి అంత అభిమానం ఉన్న కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేస్తే మరి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే సిబిఐ ఆఫీసర్లను ఏ విధంగా బెదిరించడానికి అవకాశం ఉంటుంది బయట వాళ్ళకి వీటన్నిటిని బట్టి ఆలోచిస్తుంటే మరి ఈ హత్య వెనకాల ఎవరున్నారు చాలా గట్టి పర్సనాలిటీసే ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి క్రమంలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో అవినాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మరి ఆ విచారంలో ఎటువంటి విషయాలు బయటపడతాయి ఇప్పటికైనా ఈ కేసు విషయాలన్నీ కూడా నిజా నిజాలు బయటికి రాబట్టగలుగుతారా లేదా అనేది కూడా చాలా కీలకం కాబోతుంది ఎందుకు అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సునీత గారు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రకారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడి కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే సునీతారెడ్డి గారు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు అదే ఉందమ్మా ఎంపీ అవినాష్ రెడ్డి అవసరమైతే బీజేపీలోకి వెళ్తాడు మహా అయితే ఇంకో కేసు అవుద్ది అంత మాత్రాన పోయేదే ఉంటుంది అని చెప్పేసి అన్న మాటలు కూడా ఉన్నాయి మరి క్రమంలో దీనిని బట్టి హత్య వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా చాలా కీలకం కాబోతుంది దానితో పాటుగా దస్తగిరి తను ప్రధాన ముద్దాయి అయితే అతనిచ్చిన వాంగ్మూలంలో ఎంపీ అవినాష్ రెడ్డి గారి పేరు కూడా ఉండటం అని చెప్పేసి ఆయన చెప్పటం ఆ తర్వాత ఈ దస్తగిరికి సంబంధించిన కుక్కలను కూడా చంపేయటం ఇదంతా కూడా ఒక స్కెచ్ ప్రకారంగా జరుగుతుంది నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు సరే ఆ వాంగ్మూలం మీదే ఇక్కడ తీసుకెళ్తారా అనేది కాదు కానీ కీలకం ఇంకా సాక్ష్యాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయవలసి ఉంది సరే బలమైన సాక్ష్యం దొరికితే కానీ ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనేది బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి మరి చూద్దాం ఈ కేసు ఇంతటితోనే ఆగుతుందా లేదు ఖచ్చితంగా నిజానిజాలన్నీ కూడా తేల్చి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించేలాగా కోర్టుకి అప్పచెపుతారా లేదా అనేది కూడా వేచి చూడవలసి ఉంది అలాగే ఈ హత్య వెనకాల నిజంగానే బయట వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా అటువంటి క్రమంలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు అక్కడ ఎంక్వైరీలో నిజానిజాలు బయట పెట్టారనుకుందాం నిజానిజాలు బయట పెట్టిన క్రమంలో అసలు నిందితులు ఎవరైతే ఉన్నారో వైఎస్ కుటుంబం పట్ల వ్యతిరేకతగా కానీ ఈ హత్య వెనకాల ఉన్న పై స్థాయి నాయకులు కానీ ఎవరైనా సరే అంటే ఇక్కడ వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నది ఏంటి అంటే ఈ హత్య వెనకాల తెలుగుదేశం పార్టీ ఉందని కొంతమంది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని మరి కొంతమంది సరే అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నారు కదా ఈ ఆరోపణలన్నీ కూడా నిజాలు బయటపడినప్పుడు మరి వైసీపీకి చాలా క్లీన్ చిట్ ఇచ్చిన అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారు అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో అవి నిజాలనుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు లేదా వైసీపీ నాయకులకు కావచ్చు ఒక విధంగా ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉంటుంది అలా కాని క్రమంలో ఆ పార్టీకే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు జాప్యం జరిగింది కాబట్టి కొంత అనుమానాలు అయితే ప్రజల్లో ఉన్నది మరి ఆ అనుమానాలన్నీ కూడా క్లియర్ చేసేలాగా ఖచ్చితంగా నిజా నిజాలు బయటపెట్టి ఆ నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సీబీఐ నోటీసులు జారీ చేసిన క్రమంలో అతనేమో ఇమీడియట్గా నాకు రావడానికి అవకాశం లేదు ఒక ఐదు రోజులు సమయం ఇవ్వండి అని చెప్పేసి లేఖ రాసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ